పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అడ్డగోలుగా అక్రమ పత్రాలు సృష్టించి మరీ దోపిడీ చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ ఇవ్వాల్సిన అనుమతులు ఎస్ఐ ఇస్తున్నారా? ఇసుక తరలింపునకు ఇరిగేషన్ అధికారి రేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వ పనుల కోసమని నిబంధనలు ఉల్లంఘించి మరీ తమిళేరులో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై TV5 ప్రత్యేక కథనం. ఇసుక తవ్వకాల అనుమతులకు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? తవ్వకాలకు అనుమతులు ఎవరివ్వాలి? పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రభుత్వ పనుల కోసమైనా ప్రైవేట్ పనుల కోసమైనా ఇసుక తవ్వకాలకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి మాత్రమే తుది అనుమతులు మంజూరు చేస్తారు. ప్రభుత్వ పనుల కోసం ఇసుక తరలించాలన్నా అందుకు సంబంధిత కాంట్రాక్టర్ జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుని తవ్వకాలకు అనుమతి పొందిన అనంతరం సేనరేస్ ఛార్జీలు చెల్లించి ఇసుకను తరలించుకుపోవాల్సి ఉంటుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా అక్రమార్కులు ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారికి పెట్టాల్సిన దరఖాస్తులను ఎస్ఐ స్థాయి అధికారికి పెట్టడం, కాంట్రాక్టర్ పెట్టాల్సిన దరఖాస్తును ఓ ఇరిగేషన్ అధికారి పెట్టడం, ఎస్ఐకి పెట్టిన అర్జీని అనుమతి పత్రాలుగా చూపిస్తూ ఇసుక తరలించుకుపోవడం చూస్తుంటే ఇసుక అక్రమ తవ్వకాలలో అధికారుల పాత్ర ఏంటి అనేది తెలుస్తోంది. కొట్టుపోతున్నారండి, ఆ పాపం ఎవరండి? పక్కన బోర్లా ఉన్నాయి, మా ఇసుక పోతే మా బోర్లు ఆడవండి. మా మేము ఏట్లో పట్టి చావాలి మీ రైతులు. మేము ఇది బ్యాన్ చేయరు. ఇది వాళ్ళకి ఏమాత్రం ధర్మం ఉందో అసలు ఒకసారి మీ మీడియా వారికి నేను మా చేలు బోర్లు ఆడతాడండి. అసలు వీళ్ళు అసలు చూడండి, అసలు ఇంత బండి పట్టిపోయిందండి. అసలే ఒక నాదు లేడు అసలు ఇక్కడ. నేను ఒక తాడు ఎసుకు నాకు ఇంటికి కావాల్తే ఎడ్ల బండితో 250 రూపాయలు ఇస్తుంది నేను తోచుకున్నానండి. వీళ్ళు అసలు ఎందుకండి ఈ ప్రభుత్వం వేసండి? అసలే జిల్లాలోని తమ్మిలేరు వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించడాన్ని గమనించిన స్థానికులు ఇసుక ట్రాక్టర్లను అడ్డగించారు. అయితే ఇసుక తరలించేందుకు తమ వద్ద అనుమతి పత్రాలు ఉన్నాయని ట్రాక్టర్ డ్రైవర్లు కొన్ని పత్రాలను స్థానికులకు అందించారు. ఆ పత్రాలను పరిశీలించిన స్థానికులు అందులోని వ్యవహారాన్ని చూసి అవాక్కయ్యారు. ఆ కాగితాలు చూస్తేనేమో గతంలో March 24 నమోదైన కాగితాలు తీసుకొచ్చి వాటి మీద పెనతో దిద్ది జిరాక్స్ కాపీలు చేయించుకొని ఈ పర్మిషన్ అని చెప్పి 12 బళ్ళు ఈరోజు మా ర్యాంప్లో తీయడం జరిగింది. 3 బళ్ళు కొట్టారు. 3 బళ్ళు కొట్టిన తర్వాత మేము తిరిగి మా గ్రామస్తులందరం కలిసి మేము ఆపేసాము. ఆపిన పిమ్మట ఎస్ఐ గారు ఫస్ట్ కానిస్టేబుల్ గారు వచ్చారు. కానిస్టేబుల్ గారు వచ్చి ఆయన అన్నారు, ఇది దింపేసి బళ్ళు కేసు పోనివ్వండి అన్నారు. అలా కుదరదు, ఎస్ఐ గారు రావాలంటే ఎస్ఐ గారు మా దగ్గరకు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి ఎస్ఐ గారి సమక్షంలో ఈ 12 బళ్ళు ఇసుకతో ఉన్న 3 బళ్ళు ఇసుక లేకుండా 9 బళ్ళు 12 బళ్ళు కూడా తీసుకొని టేస్ట్ కాడికి వెళ్ళారు. ఈ రోజున బళ్ళు ఆపితే వైసీపీ నాయకులు కూడా వచ్చారు మాతో పాటు మార్నింగ్ సమయంలో. వాళ్ళకి ఫోన్లు వచ్చినాయి, మేము మన బళ్ళు కూడా మీరు ఆపుతారని ఒత్తిడి చేసేప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మేము గ్రామస్తులు కనుక గ్రామ పట్ల బాధ్యత ఉంది కనుక మేము వెళ్ళిపోకుండా సాకంగా ఆపి మీడియా సమక్షంలో ఎస్ఐ గారికి మేము ఫోన్ చేసి చెప్పగలిగాం. అనుమతి పత్రాల పేరుతో చూపిన పత్రాల్లో ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ పెదవేగి పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐకి ఓ దరఖాస్తు పంపారు. అందులో ప్రభుత్వ పనుల కోసమని ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అంతేకాదు తాము ఇసుకను ఎన్ని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తాము, ట్రాక్టర్ల నెంబర్లు, ట్రక్కుల నెంబర్లను కూడా సవివరంగా దరఖాస్తులో పొందుపరిచారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్ఐకి రాసిన అభ్యర్థన పత్రాన్ని అనుమతి పత్రంగా చూపుతూ ట్రాక్టర్ల ద్వారా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలించుకుపోతున్నారు. ఓ ఎస్ఐ స్థాయి అధికారికి ఇసుక తరలించుకుపోవడానికి అనుమతిచ్చే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రస్తుతం అంతుచిక్కని అంశంగా మారింది. వచ్చిన తర్వాత 12 బళ్ళలో 3 ట్రిప్లు ఇసుక కొట్టున్నాయి. నేను కాగితాలు వేయంటే కాగితాలు చూపించారు. అది మన ఎమ్మెల్యే గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు 24 3వ నెల 20-21 ఆయన సంతకం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ వారికి వాళ్ళు ఇసుక కావాలని కోరుకున్నారు. మేము పేదవాడికి కానీ గవర్నమెంట్కి కానీ ఇసుక మేము కాదనేది లేదు, వద్దనేది లేదు. నిజంగా వాళ్ళకి కావాలనుకుంటే ఒక కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కానీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అక్రమంగా ఏలూరు తీసుకెళ్ళి 8,000-9,000 రూపాయలకు కూడా విక్రయించి అమ్మిన సంఘటనలు ఉన్నాయి. దొంగ కాగితాలు తీసుకొని ఇలా తోలికెళ్తున్నారండి అనబడికి ఏం చేస్తావా, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు చెప్పు,
మేము నిదానంగా మాట్లాడి ఆయన అంత సీరియస్గా మాట్లాడి ఆ కాగితాలు కూడా వారు తీసుకొని వెళ్ళారు. కాదుగా సార్, అది నేను ఒక ఫోటో తీసుకుని వస్తానండి అంటే దానికి కూడా ఆయన అంగీకరించలేదు. ఆయన అంత దౌర్జన్యంగా, నేను నిదానంగా మాట్లాడి ఆయన అంత దౌర్జన్యంగా ఆయన అలా మాట్లాడి కాగితాలు కూడా తీసుకెళ్ళిపోయారు. వీటిని 12 బళ్ళు కూడాను కంప్లీట్గా పొలిటిక్స్ వరకు ఎట్టగా పట్టించాను. పట్టిస్తే 2 బళ్ళు తీసుకొని 7 బళ్ళు బయటకు పంపించేశారు, 2 బళ్ళ మీద కేసు కట్టారు. ఈరోజు 12 బళ్ళు కూడా కంప్లీట్గా పోలీసు కేసు నమోదు చేసి వీటికి తగిన పెనాల్టీ వేయాలనగా. ప్రభుత్వ పనుల కోసం ఇసుక అవసరమైతే ఆ పనులను పొందిన కాంట్రాక్టర్ అర్జీ పెట్టుకోవాలి, కానీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎందుకు అర్జీ పెట్టుకున్నారు అనేది కూడా అర్థం కాని వ్యవహారంగా మారింది. పైగా ఇసుక తరలించుకుపోవడానికి సీనరేజ్ చెల్లించినట్లు కూడా ఎక్కడా లేదు. అంటే ప్రభుత్వ పనుల పేరుతో ఎటువంటి సీనరేజ్ కూడా చెల్లించకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అర్థమవుతుంది. సాధారణంగా ప్రభుత్వ పనుల కోసం ఇసుక అవసరమైతే సంబంధిత కాంట్రాక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును పరిశీలించిన తదుపరి అధికారులు ఇసుక తవ్వకాలకు అనుమతిస్తారు. అయితే కాంట్రాక్టర్ ఎంత పరిమాణంలో ఇసుక తరలింపునకు దరఖాస్తు చేసుకున్నారో అంత పరిమాణానికి సీనరేజ్ చెల్లించిన తర్వాత మాత్రమే ఇసుకను తవ్వుకోవాల్సి ఉంటుంది. అయితే పెదవేగి మండలంలో ఇందుకు విరుద్ధంగా ఎటువంటి సీనరేజ్ చెల్లించకుండా ప్రభుత్వ పనుల కోసమని ఓ అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్ఐకి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తునే అనుమతి పత్రాలుగా చూపిస్తూ అక్రమార్కులు ఇసుకను తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇలా పరిధి దాటి వ్యవహరించడం వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని పెదవేగి మండలంలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. స్థానిక శాసనసభ్యుడు మరి ప్రోద్బలంతో గత కొన్ని నెలలుగా ఇసుక ఇచ్చలవీడిగా మరి తోలుతూ ఉన్నారు. దాని గురించి స్థానికులు ప్రశ్నిస్తుండగా దొంగ ఫేక్ బిల్లు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మరి తోలుతూ ఉన్నారు. ఎన్ని రోజుల నుంచైనా చెప్పి 10 డాక్టర్లు పోలీసులకు అప్పచెప్తూ ఉంటే ఒక 2-3 పెట్టి మిగతాని కూడా వదిలేస్తుంది జరుగుతూ ఉంది. తమ్మిలేరు నుంచి ఆ దరి నుంచి ఈ దరి వరకు చూస్తూ ఉంటే వందలాది డాక్టర్లు ఇసుక అన్యాక్రాంతంగా తరలిపోతూ ఉంది. మరి స్థానిక అధికారులు కానీ పోలీసు వారిని కానీ చెప్తూ ఉంటే సరైనటువంటి సమాధానం లేదు. వాళ్ళ మీద తోలుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా లేదు. మరి ఈరోజున తెల్లవారుజామున 12 డాక్టర్లు నడిపెల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా అడ్డం తిరిగి మరి దాన్ని ఆపడం జరిగింది. కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తేనే ఇసుక అనేది తీయడం జరుగుద్ది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వారు దానికి పర్మిషన్ ఇవ్వరు. ఇసుక మాఫియా సైతం ఇసుకను అక్రమంగా తరలించే సందర్భంలో ఎంతో కొంత సీనరేజ్ ఛార్జీలను చెల్లిస్తారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వానికి ఎటువంటి సీనరేజ్ చెల్లించకుండా ఇసుక తరలించకపోవడం, అందుకు అధికారులు సహకరించడం చూస్తుంటే ఇసుక అక్రమ రవాణాలో అధికారుల పాత్ర ఏంటి అనే సందేహం తలెత్తుతోంది. అధికారులను పావులుగా వాడుకుని అధికార పార్టీ నేతలు అక్రమ దందా సాగించడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. నేతల మెప్పు పొందేందుకు అధికారులు తమకు సంబంధం లేని అంశాలలో తలదూర్చి అక్రమ తవ్వకాలకు అధికార ముద్ర వేసేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందని, తమ ప్రభుత్వంలో ఇసుక అక్రమాలకు చెక్ పెట్టామని అధికార పార్టీ నేతల ప్రకటనల్లోని డొల్లతనమేంటో పశ్చిమ గోదావరిలో వెలుగుచూసిన తాజా ఘటన రుజువు చేస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇసుక అక్రమ తవ్వకాలు సహజంగా జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఇసుక తవ్వకాలు మాత్రం మాఫియా ఆగడాలకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 5.